మానవ సంబంధాలకు ఉన్న ప్రాధాన్యతపై ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన బలగం సినిమా ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా కోనరోపేట మండలం వట్టిమల్ల గ్రామంలో బహిరంగంగా సినిమా ప్రదర్శన చేసి గ్రామస్తులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా మానవ సంబంధాలపై అవగాహన కల్పించారు. మానవ విలువలు మరచి స్వార్థంతో ద్వేషాలతో చిన్న చిన్న గొడవలకే దూరం అవుతున్న తరుణంలో బంధాలకు కనువిప్పు కలిగిస్తూ ఇటీవల నిర్మించిన బలగం సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరూపేట మండలం పట్టిమల్ల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్తో పాటు యువత ప్రోత్సాహంతో విలువలపై అవగాహన కల్పించే చిత్రం బలగం సినిమాను ఊరందరితో కలిసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 400 నుండి 500 మందికి పైగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బలగం సినిమా వీక్షించారు. కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి క్లైమాక్స్ సన్నివేశంపై కన్నీటి పర్యంతమయ్యారు. బలగం చూసిన ఊరందరి బలగాలే తమ దగ్గరకు చేరినట్టయిందని సందర్భంగా పేర్కొంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ చైర్మన్ గుంట వెంకటేష్, సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజుతో పాటు ప్రతి ఒక్కరిని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేష్ తో పాటు ఉపాధ్యక్షులు లక్కం రఘు, గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు, గండి నరేష్ తదితరులు ఉన్నారు. మట్టిమల్ల గ్రామంలో బలగం మూవీని ప్రదర్శించడం జరిగింది. ఈ మన మా వట్టిమల్ల గ్రామ ప్రజలందరి కోరిక మేరకు, యూత్ మిత్రుల కోరిక మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమా బాగుంది అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆ సినిమాను తీయడం జరిగింది. అయితే బలగం మూవీ అసలు ఏంటి అంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ఇట్లా దాదాపుగా మానవత్వం అనేది లేకుండా పోయింది. ఎట్లా అంటే ఒకరు ఒట్టుకుండా కానీ దగ్గరకు పోయి చూసే లెక్కలేవు. అన్నదమ్ములే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా నాన్నగాని అమ్మగాని చనిపోతే కూడా ఆ ప్రేమకోతి దగ్గరకు పోయి మాట్లాడుకునే స్థితి లేదు అసలు ఇప్పుడు. అట్లా కాకుండా ఈ మూవీ ద్వారా, బలగం మూవీ ద్వారా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా తీసి చూపించడం జరిగింది. అందుకుగాను మా వట్టిమల్లలో ఈ సినిమాను వేపించడం జరిగింది. మంచి స్పందనతోటి ప్రజలందరూ వచ్చి సినిమాను వీక్షించారు. ఇంత మంచి సినిమా అందించినందుకు మన డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇకనైనా ఈ బలగం సినిమా చూసిన తర్వాత మన మనుషులలో మానవత్వం అనేది వెల్లివిరియాలని కోరుకుంటున్నా. ఇంత మంచి సినిమా అసలు దాదాపుగా 25 సంవత్సరాల క్రితము ఇట్లా అందరూ కలిసి గ్రామాలలో ఎక్కడైతే ప్లేసు ఉంటుందో ఓపెన్ ప్లేస్లలో ఇట్లా చేసేవాళ్ళు అప్పటి కాలం ఇప్పుడు గుర్తుకొచ్చింది దాదాపుగా చాలామంది కూడా అన్నారు. ఇప్పుడు ఈ ఎక్కువ టీవీలు ఫోన్లు రావడం మూలంగా ఎవరికి వారే అసలు పక్కపొంటి ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలియకుండా పోయింది. ఇద్దరు ముగ్గురం కూర్చున్నా కానీ ఎవరి చేతుల వాళ్ళకే ఆ ఫోన్లు కానీ టీవీలు కానీ ఉండడం మూలంగా మంచి చెడు అనేది ఒకరికొకరు పంచుకోకుండా అయిపోతుంది. అట్లా కాకుండా వెనుకటి కాలంను గుర్తు చేసినట్టుగా ఉంది ఈ సినిమా ద్వారా. ఇంత మంచి సినిమాకు వచ్చిన స్పందనకు చాలా సంతోషం. మా గ్రామ ప్రజలు మాకు సహకరించినందుకు కూడా ప్రతి ఒక్కరికి, ఆలయ కమిటీ సభ్యులకు, వట్టిమల్ల గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుల్లూరు శంకరి, మాది వట్టిమల్ల గ్రామం, కోనరాపేట మండలం. దాదాపు 700-800 మంది జనం అంటే ఏనాడు ఇట్లా జనం మేము ఎన్నడూ చూడలేదు అట్లాంటి జనం వచ్చింది. ఆ జనం చూసి మొత్తం కొంతమంది ఏడుచుడు బాగంటే ఏడుచుడు బొగ్గు కథ చెప్పినప్పుడైతే 700 పాపతో మొత్తం ఒకటి ముసలాళ్ళు ముడుగోలు సుగా, ఎందుకంటే దాదాపు 60 ముసలైన సుగా మెల్ల కొడుకు తీసుకొచ్చి అక్కడ చూస్తే సినిమా చూడాలని చెప్పి 60 ముసలైన సుగా తీసుకొచ్చి నిన్న సినిమా దాదాపు 700 మంది జనం ఏనాడు ఏ దశలకు సుగా అంత జనం రాలేము జంబికొట్టం కాదు అంత అద్భుతంగా పొద్దుగాలైతే మొత్తం అదే ముచ్చాడు మొత్తం ఏది రచపడ కానీ ఓడల కానీ ఏడ కానీ ఇదే ముచ్చాడు బలగం సినిమా ముచ్చాడు బలగం ఇదే ముచ్చాడు మొత్తం వేరే. మట్టిమల్ల గ్రామానికి చెందిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షతన మనకు మా గ్రామంలోని బలగం మూవీని సాయంత్రం వేళలో ప్రదర్శించడం జరిగింది. ఇందుకు ముఖ్య ఉద్దేశం ఎవరైతే మా గ్రామానికి సంబంధించిన వృద్ధులు మరియు థియేటర్లకు దూర ప్రాంతాలకు వెళ్ళి సమయం అనుకూలించక వెళ్ళి చూడని వాళ్ళందరి కోసము ఈ మూవీని ప్రదర్శించడం జరిగింది. మానవత విలువలు, బంధుత్వాలు, బంధాలు వీటన్నింటినీ
కలపర్చుకొని ఒక మంచి మూవీ కావడం వలన మా గ్రామానికి ఈ మూవీని చూపించడం జరిగింది. ఇట్టి మూవీకి సహకరించిన అందరికీ, ఇట్టి కార్యక్రమంలో సహకరించిన అందరికీ అనగా మా దిశ రిపోర్టరు గండి నరేష్కు మరియు మా గ్రామ సర్పంచి కొమ్ము స్వప్న దేవరాజ్కి మా ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు మా గ్రామ ప్రజలకు యువతకు ప్రత్యేకించి అందరికీ మా కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పు.